పాపకి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది. వేరే పాపులర్ చిల్డ్రన్ హాస్పిటల్లో తీసుకెళ్ళాము. అక్కడ సప్లిమెంటరీ ట్రీట్మెంట్ చేశారు కానీ ప్రాపర్గా చేయలేదు. ఒక 15 డేస్ కోమాలో ఉంది. డిఫరెంట్ సజెషన్ ద్వారా అపోలోలో ఎంఆర్ఐ చేసి టెంట్ వేశారు. వితిన్ 1 డే పాప లేచి ఐస్ బ్లింక్ చేయటం, ఏడవటం మొదలుపెట్టింది. నా పేరు రామచంద్ర అండి, పాప పేరు సాన్విక. మా పాపకి ఫిబ్రవరి 12న బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది. వేరే పాపులర్ చిల్డ్రన్ హాస్పిటల్లో తీసుకెళ్ళాము. అక్కడ ట్రీట్మెంట్ చేశారు కానీ బట్ ఒక 1 పాయింట్ తర్వాత సప్లిమెంటరీ ట్రీట్మెంట్ చేశారు కానీ ప్రాపర్గా చేయలేదు. ఒక 15 డేస్ కోమాలో ఉంది. దాని తర్వాత వెరీ ఫ్రెండ్ సజెషన్ ద్వారా అపోలోలో డాక్టర్ కౌశల్ సార్ దగ్గర అపాయింట్మెంట్ తీసుకుని రిపోర్ట్స్ అవి చూపించాము. సారు ఎంఆర్ఐ చేసి ఫర్దర్ ట్రీట్మెంట్ చేయాల్సి వస్తుందని చెప్పారు, స్టెంట్ వేయాలని. పాపని ఫిబ్రవరి 23న తీసుకొచ్చాము. 24th ఎంఆర్ఐ చేసి స్టెంట్ వేశారు. వితిన్ 1 డే పాప లేచి ఐస్ బ్లింక్ చేయటం, ఏడవటం మొదలుపెట్టింది. సో చాలా డిఫరెన్స్ చూసాం మేము. దాని తర్వాత బోన్ రీప్లేస్ చేశారు. దాని తర్వాత కంప్లీట్ రికవర్ అయింది. పాప ఇప్పుడు లేచి మాట్లాడుతుంది, కూర్చోగలుగుతుంది. ఇంకా చాలా ఇంప్రూవ్మెంట్ మేము చూసాము. థ్యాంక్స్ అపోలో అండ్ డాక్టర్ కౌశల్ సార్ కూడా చాలా ఫ్రెండ్లీగా మాకు హెల్ప్ చేశారు. సో చాలా హెల్ప్ఫుల్, రియల్లీ గ్రాటిట్యూడ్. ఇక్కడ సెకండ్ ఒపీనియన్కి వచ్చినప్పుడు వేరే ఫ్రెండ్ చెప్పినప్పుడు ఒక పర్సెప్షన్ ఉంది అపోలోలో కొద్దిగా ఎక్స్పెన్సివ్ ఉంటుందని, నార్మల్ కామన్ పీపుల్ అఫోర్డబుల్ ఉండదని. బట్ అది ఆ పర్సెప్షన్ ఇన్కరెక్ట్ అయిన తర్వాత తెలిసింది. నేను చూసిన బిల్స్ కానీ నా ఇది కానీ చాలా రీజనబుల్గా అంటే ఐ మీన్ వెన్ కంపేర్ టు అదర్ హాస్పిటల్స్. సో చాలా నామినల్ అనిపించినాయి, ఎనీబడీ కెన్ అఫోర్డ్ అని. థ్యాంక్స్ అపోలో అండ్ డాక్టర్ కౌశల్ సార్.